నమస్తే, వెల్కమ్ టు ఐబుక్ మీడియా. ఈరోజు మన రెసిపీ మునక్కాడ చికెన్ కర్రీ. ఆంధ్ర స్పెషల్ నాన్ వెజ్ అండి ఇది, చాలా బాగుంటుంది. చికెన్లో లేత లేత ములక్కాయలను వేసుకొని వండుకొని తింటుంటే ఆహా అంటారు, అంతా బాగుంటుంది. పైగా ఇది చేసుకోవడంలో కూడా చాలా సులువు. మరి మీ రామసీత చేసి చూపించేస్తుంది, చూసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి కదా. మరి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి మనం 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేపుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకుందాం. ఒకసారి చికెన్ అంతా కూడా బాగా కలిపేసుకుందాము. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు చిన్న మంట మీద ఈ చికెన్ని ఉడికించుకుందాం. చికెన్ ఉడికే లోపల మనం గరం మసాలా రెడీ చేసేసుకుందాం. వచ్చేయండి. ఒక మిక్సీ గిన్నెలో 15 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే 1 అంగుళం దాల్చిన చెక్క, 6 లవంగాలు, 4 ఇలాచి, కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, గరం మసాలా బాగా పేస్ట్లాగా అయిపోయింది. హోమ్ మేడ్ గరం మసాలా ఎప్పుడు కూడా మనకి కూరలకి మరింత రుచినిస్తుంది. సో మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది. ఒక్కసారి చికెన్ ఎంతవరకు అయిందో చూద్దాము. చూసారు కదా, చికెన్లో ఉన్నటువంటి నీరంతా కూడా బాగా ఆవిరైపోయింది. చికెన్ బాగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, ఎందుకంటే నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. రుచికి తగినంత సాల్ట్, మనం మిక్సీ వేసుకున్నటువంటి గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఈ గరం మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకుందాం. మసాలా అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి లేత ములక్కాయల్ని వేసుకుందాం. లేత ములక్కాయలు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చికెన్ కర్రీలోకి. ఈ ములక్కాయలు అలాగే చికెన్ అంతా కూడా ఒకసారి బాగా పైనుంచి కుట్టి కలిపేసుకుందాము. మూత పెట్టుకొని ఈ ములక్కాయల్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది. ఒకసారి చూద్దాము. చూసారు కదా, మనకి ములక్కాయలు కూడా బాగా మగ్గిపోయినాయి, అలాగే చికెన్ కూడా బాగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ ములక్కాడ చికెన్ కూరని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కూరంతా కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుందాం. పది నిమిషాలు అయిపోయింది. ఒక్కసారి చూద్దాం ములక్కాడ చికెన్ కర్రీ ఎంతవరకు అయిందో. అబ్బా చూసారు కదా, కూరంతా కూడా బాగా దగ్గరగా అయిపోయింది, అలాగే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందంటే మనకి ఆల్మోస్ట్ మనకి ములక్కాడ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందులోకి 4-5 పచ్చిమిరపకాయలు. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా. నేనైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను. అలాగే కొంచెం కరివేపాకు, చివరిగా కొంచెం కొత్తిమీర.
ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, రుచికరమైన ములక్కాడ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. గుమగుమలాడిపోతుంది వాసన అయితే మాత్రం, ఎందుకంటే మనం హోమ్ మేడ్ గరం మసాలా వేసాము. అది కూడా లేత ములక్కాడలతో ఈ చికెన్ కర్రీ చేసుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ముందైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి ములక్కాడ చికెన్ కర్రీ ఎంత సులువుగా చేసేసుకున్నామో చూశారు కదా, చాలా రుచిగా ఉంటుంది. ఇది తింటున్నంతసేపు కారం కారంగా ఘాటు ఘాటుగా అసలు నోట్లోంచి నీళ్లు ఊరుతూనే ఉంటాయి తింటున్నంతసేపు. అలాగే ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈసారి ఎవరైనా గెస్టులు వస్తే తప్పకుండా ఇది చేసి పెట్టండి, వరే వా అంటారు, అంత బాగుంటుంది దీని టేస్ట్. మరి నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. అలాగే మన ఐబుక్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. సర్వే జనాం సుఖినో భవంతు. నమస్తే.